ఎవరు అవునన్నా కాదన్నా నిరాశ చెందని తత్వం, అలసటి ఎరగని ధీర నాయకత్వం, ఆధునిక దార్శనికత, సత్సంకల్పం రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది వేసింది. దేశాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ స్వార్థ సాధారణ నాయకులతో సాధ్యం కాదు. వ్యక్తిత్వం, అంకితభావం, నిబద్ధత, సమర్థత, పట్టుదల, ప్రజా దృక్పథం, దూరదృష్టి గల నాయకులతోనే రాష్ట్రమైన గ్రామమైన పురోగమిస్తాయి. పట్టువదలి పరాక్రమం చంద్రబాబుది. ఉరుముతున్న సవాళ్ల మధ్య నూతన రాష్ట్ర సారథ్యం చేపట్టిన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నారు. కుటిల రాజకీయాలకు కుప్పకూలిన రాష్ట్ర పునర్నిర్మాణంలో నేనే మొదటి కూలీనంటూ పరిపాలన ప్రారంభించి 5 ఏళ్లుగా ఒక్కరోజు కూడా విరామం ఎరుగకుండా కృషి కొనసాగిస్తూనే ఉన్నారు. దార్శనికతతో భవ్య భవిత కోసం చేస్తున్న కృషికి ఫలితం దక్కిందనడానికి జరిగిన అభివృద్ధి, కేంద్రం నుండి వచ్చిన అవార్డులే ఉదాహరణ. కూర్చోవడానికి కుర్చీ లేదు, సమావేశాలకు వేదికలు లేవు. హోటళ్లలో సమావేశాలు, బస్సులో పడుకొని పరిపాలన సాగించి 5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన ప్రగతి వైపు మళ్లించారు. రాజధాని లేదు, ఆర్థిక వనరులు లేవు, కేంద్ర సాయం లేదు, ప్రతిపక్షాల అడ్డంకులు, ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో పోరాడి రాష్ట్రాన్ని వెలుగుబాటు పట్టించారు. ఏమీ లేని స్థితి నుండి 5 ఏళ్లలో అన్నీ సమకూర్చుకున్నామన్న భావన ప్రజల్లో కల్పించారు. సామాజిక ఆర్థిక మానవాభివృద్ధి సూచికల ప్రాతిపదికన 2020 నాటికి రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపి 2029 నాటికి భారత్లోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోకపోయినా, ఇవ్వలసిన నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధే ధ్యాసగా, సంక్షేమమే శ్వాసగా పనిచేస్తున్న చంద్రబాబు వల్లనే రాష్ట్రం నేడు దేశంలో అగ్రభాగాన నిలిచింది. కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది. అంతర్జాతీయ యవనికపై అమరావతి విజయ పతాకం ఎగిరివేస్తుందని 5 కోట్ల ఆంధ్రులు బలంగా నమ్ముతున్నారు. అమరావతిని అద్భుతంగా నిర్మించి తెలుగు ప్రజల తలరాతులు అపూర్వం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఆయువు, ప్రాణవాయువు అమరావతే. రాజధాని అంటే పాలనే కాదు, ఆలన కూడా ఉంటుందని నిరూపించబోతున్న మోడల్ నగరం. నగరాన్ని విస్తరించడం ఎలాగో హైదరాబాదులో సైబరాబాద్ నిర్మించి చూపించింది కూడా ఈ చంద్రబాబే. అమరావతి నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లకి తావివ్వకుండా గొప్ప దార్శనికతతో రాబోయే 1000 ఏళ్ల పాటు వెలుగులీనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఒకప్పుడు అద్భుత నగరంగా బాసిలిన అమరావతి పేరే నవ్యాంధ్ర రాజధానికి పెట్టడం చంద్రబాబు సాధించిన మొదటి అతిపెద్ద విజయంగా చెప్పుకోవాలి. ఆ పేరుతోనే కొండంత బలం చేకూరింది. ఒకప్పుడు ఇంద్రుడు పాలించిన అమరావతి నగరాన్ని నేడు హైదరాబాదును మించిన నగరంగా నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఆకాశంలో అప్పుడప్పుడు సప్తవర్ణ ఇంద్రధనస్సు కనిపించబోతుంది. వాన విలిశాక ఇంద్రధనస్సు కనిపిస్తే చంద్రధనస్సు అమరావతి నిర్మాణంలో ఆవిష్కరిస్తోంది. పరిమిత జీవితకాలంలో అపరిమిత కృషితో అద్భుత ఫలితాలు సాధించిన వారే విజేతలుగా నిలుస్తూ ఉంటారు. నిద్రలోనూ తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మర్చిపోకుండా పాటుపడుతున్న చంద్రబాబే అసలు విజేత. న్యాయం చేస్తాను, ఆదుకుంటానని హామీ ఇచ్చిన కేంద్రం నమ్మక ద్రోహం చేసింది.
విభజన చట్టం హామీలు అమలు అయి ఉంటే రాష్ట్రం ముఖచిత్రం గుణాత్మకంగా మారి ఉండేది. విభజన అనంతరం సొంత కాళ్లపై నిలబడితే చాలు అనే పరిస్థితి నుండి తలెత్తుకునే దిశగా 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎదిగింది. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపారు చంద్రబాబు నాయుడు. నవ్యాంధ్ర అభివృద్ధికి ఆకాశమే హద్దు అనే విధంగా రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలు కార్యరూపం దాల్చాలి అంటే ఆలోచనలు సరిపోవు, పెద్ద ఎత్తున నిధులు కావాలి. ఉద్యోగుల జీతభత్యాలు చెల్లింపులకు పోను ప్రభుత్వం చేతిలో మిగులుతున్నది అతి స్వల్పం. ఈ పరిస్థితుల్లో కొత్త రాష్ట్రం అభివృద్ధికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సంక్షేమ పథకాల అమలులో దేశంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారు. నిరుపేదలు, రైతులు, మహిళలు, కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చేందుకు విలక్షణమైన ఎన్నో సామాజిక పథకాలతో బడుగుల బతుకుల్లో భావోద్వేగం కల్పించేందుకు 100కి పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు చంద్రబాబు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 10 రెట్లు పెంచి 12 రకాల పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. 54 లక్షల మందికి ప్రతి నెలా ప్రభుత్వం 1300 కోట్లు ఖర్చు పెడుతూ ఏడాదికి 15600 కోట్లు, 5 ఏళ్లలో 78000 కోట్లు కేవలం పింఛనకే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రానికి కరువురహిత రాష్ట్రంగా మార్చాలన్న దృఢ సంకల్పంతో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ 5 ఏళ్లలో 70000 కోట్లు ఖర్చు చేశారు చంద్రబాబు. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టును 70% పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి జులైలోనే గ్రావిటీ ద్వారా నీరందించాలని నిర్ణయించారు. 2019 ఆఖరికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నీళ్లు నవ్యాంధ్ర నలుమూలలకు పారించి నల్లరాయిని కూడా నల్లరేగడగా మార్చాలని అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు చంద్రబాబు. తెలుగువాడి సంకల్పం నీటి మీద రాత కాదని నిరూపిస్తూ తాగు సాగునీటి కష్టాలకు చెల్లికొట్టేలా. అట్లాగే అచేతనంగా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారో లేదో అన్న సందేహాలు ఉన్న పరిస్థితుల్లో దేశంలోని వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఏపీని మొదటి స్థానంలో నిలిపారు చంద్రబాబు నాయుడు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ దేశంలో మరే రాష్ట్రం సాధించనంత వృద్ధి రేటును ఆంధ్రప్రదేశ్ సాధించడం గర్వకారణం. రాష్ట్ర వృద్ధి రేటు 11.5% ఉండగా కేంద్రం వృద్ధి రేటు 6.9% మాత్రమే. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏపీ వృద్ధి రేటు 17.1% కాగా జాతీయ స్థాయిలో అది 3.8% మాత్రమే నమోదయ్యింది. 5 ఏళ్లలో 100,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారు. ఈ విధంగా పలు కార్యక్రమాలతో చీకటి కమ్మిన రాష్ట్రంలో వెలుగులు నింపిన చంద్రుడు చంద్రబాబే. రాత్రి తరువాత పగలు వచ్చినంత వేగంగా, ఎదురీత తరువాత ఒడ్డుకు చేర్చిన విధంగా తన పాలనా దక్షత ద్వారా ఆంధ్రప్రదేశ్ను విజయ తీరాలకు చేర్చారు. అధికారం రూపంలో ప్రభుత్వాన్ని తనకప్పగించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా సీమాంధ్రను నిలబెట్టిన నాయకుడు మన చంద్రబాబు. అమృతం లభించే వరకు పాలసముద్రాన్ని మదిస్తూ వెళ్లడం కార్యసాధకుల లక్షణం. ఆ కోవకు చెందినవారే చంద్రబాబు అని చెప్పుకోవాలి. ఈ లోకంలో సమర్థులకు అసాధ్యమన్నదే ఉండదని, ఓర్పు పట్టుదల ఉంటే పర్వతాలనైనా జయించవచ్చనని చంద్రబాబు రుజువు చేశారు. ఆదర్శాలు వల్లిస్తూ బూటకపు హామీలతో ప్రజలను ఉరిడీ కొట్టించాలని చూస్తున్న వారి దగా రాజకీయాలను ప్రజలు గుర్తించాలి. స్వార్థ, అసమర్థ, అవకాశవాద రాజకీయ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారి స్వార్థం రాష్ట్ర భవితకు శాపంగా మారే ప్రమాదం నుంచి రక్షించుకోవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అందుకని అసాధారణ వ్యక్తిత్వం, అంకితభావం, ప్రజా దృక్పథం, దార్శనికత గల నాయకులతోనే పురోగతి సాధ్యమని నమ్మాలి. అటువంటి దాన్ని పొందటం కోసం నిబద్ధతగా ముందుకు కదలాలి.